లాస్ట్ ఎపిసోడ్లో మనం చూసాం థోర్ అలాగే గోర్ ఇద్దరు కూడా స్పేస్లో ఫ్లో అవుతూ ఉన్నారు. ఇక అప్పుడే ఆ ప్లేస్కి థోర్ గ్రాండ్ డాటర్స్ వస్తారు. వాళ్ళలో ఒకరైన ఎట్లీ థోర్తో ఇలా అంటుంది, తాతయ్య మీరు చేసి చూపించారు అని. అసలు థోర్ ఏం చేశాడు, అసలు ఏం జరిగింది అనేది ఇవాళ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఎందుకంటే ఈ సిరీస్కి ఇదే లాస్ట్ ఎపిసోడ్ అని కూడా చెప్పాలి. ఒకవేళ దీనికి ముందు మీరు కనుక ప్రీవియస్ ఎపిసోడ్స్ కనుక చూడకుండా ఉంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా చూడండి. అప్పుడే నీకు ఈ థోర్ సిరీస్ మొత్తం కంప్లీట్గా అర్థమవుతుంది గాయస్. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఎట్లి ఇలా అంటుంది, తాతయ్య మీరిది చేసి చూపించారు, మీరు గోర్ని ఓడించారు అని. చివరికి గోర్ బుచర్ చనిపోయాడు. అప్పుడు ఎల్సిఫ్ అంటుంది, క్రియేషన్ ఆఫ్ యూనివర్స్ డిస్ట్రాయ్ అయిపోయింది. ఫ్రెండ్స్, థోర్ తన థండర్ పవర్తో యూనివర్స్ యొక్క లైఫ్ ఫోర్స్ మొత్తాన్ని నాశనం చేశాడు. ఇక అందుకే యూనివర్స్ మొత్తం కూడా తొందరగా కొలాప్స్ అయి మొత్తం నాశనం అయిపోతుంది. అప్పుడు ఫ్రీక్ ఇలా అంటుంది, తాతయ్య మీరు అసలు ఎందుకు కదలటం లేదు అని. ప్లీజ్ తాతయ్య ప్లీజ్ చనిపోవద్దు అని అంటూ ఉన్నారు. ఇప్పుడు థోర్ అసలు కదలకుండా అలానే పడున్నాడు. ఇప్పుడు థోర్ చనిపోయి ఉంటాడా? మరోవైపు మిడ్గార్డ్ లో ఒక పర్సన్ ఇలా అంటున్నాడు, ఆ టండర్ ఈ ప్రపంచంలో ఉండే చీకటి మొత్తాన్ని కూడా తీసేసింది. ఇక మరోపక్క థోర్ కి ప్రేయర్ చేస్తూ ఉన్న వ్యక్తి ఇలా చెప్తున్నాడు, చూడబోతే మన ప్రేయర్ పనిచేసినట్టుంది, లోర్డ్ థోర్ మనల్ని కాపాడినట్టున్నారు. దీని అర్థం మన దేవుడు మళ్ళీ మనల్ని కాపాడారు. ఆ పక్కనే ఉన్న మరో వ్యక్తి ఇలా అంటున్నాడు, కానీ నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ మనకు ఎందుకని మన సన్ కనబడడం లేదు. మరోవైపు లోకి టూత్ నేసర్తో సన్ వైపు వెళ్తూ ఉన్నాడు, కానీ ఎందుకని. ఇక అప్పుడే అతను ఇలా అంటున్నాడు, కీప్ గోయింగ్ బాయ్, నువ్వు అలసిపోయావు కానీ ఇంకా కొంచెం దూరమే. నేను నీకు ముందుగానే చెప్పాను కదా, ఇంకా నేను నీకు ఒక ఆఖరి స్టోరీ చెప్పాలి అని. ఇది మన ఓల్డ్ సన్, ఇది ఇలాంటి అంతాన్ని ఎప్పుడు కూడా డిజర్వ్ చేయదు. లోకి ఇలా చెప్తూనే ఆ సన్ లోపలికి దూకేస్తాడు. ఇప్పుడు లోకి ఇలా అంటున్నాడు, నాకు అనిపిస్తుంది నేను ఇలాంటి అంతాన్నే డిజర్వ్ చేస్తాను అని. ఇప్పుడు లోకి తనకు తానుగా తన ప్రాణాలని సాక్రిఫైస్ చేస్తున్నాడు. కానీ లోకి ఎందుకు తన ప్రాణాలని సాక్రిఫైస్ చేస్తున్నాడు, ఇది ఎలాంటి ఎండ్? ఇప్పుడు మనకు మిడ్గార్డ్ ని చూపిస్తున్నారు కొన్ని రోజుల తర్వాత అని. కింగ్ థోర్ నెక్రో ఇన్ఫెక్షన్ మొత్తాన్ని అంతం చేసిన తర్వాత ఇక యూనివర్స్ లో చిన్న పార్ట్ మాత్రమే మిగిలింది. మిడ్గార్డ్ అనేది యాక్చువల్ గా యూనివర్స్ సెంటర్ లో ఉంటుంది. ఇక థోర్ బ్యాటిల్ ముగిసిన తర్వాత ఈ ప్రపంచంలో ఎలాంటి యాస్గార్డ్ లేదు, ఎలాంటి హెవెన్ కూడా లేదు. ఇక అందుకనే దేవుళ్ళంతా కూడా మిడ్గార్డ్ పైన మనుషులతోనే ఉంటున్నారు. మరోపక్క మనకు థోర్ ని చూపిస్తున్నారు. ఇప్పుడు థోర్ బాగానే ఉన్నాడు. మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది, థోర్ యొక్క చెయ్యి అలాగే అతని కన్ను రెండు కూడా తిరిగి వచ్చాయి. దీని అర్థం థోర్ మళ్ళీ థోర్ స్లీప్ లోకి వెళ్లి పైకి లేచాడు. థోర్ గోర్తో చేసిన బ్యాటిల్ వల్ల థోర్ బాడీ టోటల్ గా డ్యామేజ్ అయింది, కానీ ఇప్పుడు అతను రికవరీ అయ్యాడు. నిజం చెప్పాలి అంటే థోర్ ఈ కొత్త మిడ్గార్డ్ ని చూసి చాలా హ్యాపీగా ఉన్నాడు. ఆ వెంటనే థోర్ బాధపడుతున్నాడు, అది కూడా తన తమ్ముడిని తలుచుకుని. ఎందుకంటే లోకి అందరినీ కాపాడడం కోసం తన్ని తాను సాక్రిఫైస్ చేసుకున్నాడు. సన్ ది లాస్ట్ స్టార్, ఆ బ్యాటిల్ ముగిసిన తర్వాత మిగిలిన ఏకైక సన్. ఇక ఆ సన్ నే లోకి తన ప్రాణాలని సాక్రిఫైస్ చేసి మరీ కాపాడాడు. ఇంకా కొంతమంది ఇలా చెప్తున్నారు, ఒకవేళ మనం గనక ఫోకస్ చేస్తే లోకి తన చివరి మాటలు మనకు ఖచ్చితంగా వినబడతాయని. లోకి సోల్ ఇంకా ఆ సన్ లోపల కాలుతూనే ఉంటుంది. ఆ సోల్ అలా చేస్తే సన్ కి మళ్ళీ పవర్ తిరిగి ఇవ్వచ్చు అని. ఇక అది కూడా లోకి తన జీవితంలో చెప్పిన అబద్ధాలతో కాదు, తను చెప్పిన నిజాలతో. నిజమైన స్టోరీ ఇది. లోకి తన ప్రాణాలని సైతం సాక్రిఫైస్ చేసి లాస్ట్ సన్ ని కాపాడాడు, కానీ యూనివర్స్ మొత్తానికి పవర్ ఇవ్వడానికి ఏది మిగలలేదు. అప్పుడు ఫ్రీగ్ అంటుంది, తాతయ్య మనం ఏదైతే భయపడ్డామో అది మళ్ళీ జరుగుతుంది, మీరు గోర్ని అలాగే అతని నెక్రో వెపన్ ని డిస్ట్రాయ్ చేయాల్సి వచ్చింది, దాన్ని చేశారు. ఈ ఫైట్ వల్ల కాస్మోస్ పిల్లర్స్ ఎక్కువగానే డ్యామేజ్ అయ్యాయి. ఇక ఇంక్లోబి సన్స్ అన్ని కూడా వెళ్ళిపోయాయి. ఇక మన దగ్గర యూనివర్స్ డిస్ట్రక్షన్ ఆపడానికి ఎలాంటిది లేదు. ఇక నెక్స్ట్ డే థోర్ మియాల్నీర్ పైన ఎంచాంట్మెంట్ వేస్తున్నాడు, అంటే ఒక మంత్రాన్ని వేస్తున్నాడు. ఇక అప్పుడే ఆ ప్లేస్ కి ఫ్రీగ్ వచ్చి థోర్తో ఇలా అంటుంది, తాతయ్య మీరు మమ్మల్ని పిలిచారా అని. ఆ పిల్లలు రండి, ఈ రోజు నేను మీకు ఒకటి చూపించాలి అని అనుకుంటున్నాను. ఈ రోజు మీరు ముగ్గురు మిమ్మల్ని వర్తి అని నిరూపించుకున్నారు. యూనివర్స్ లో దేవుళ్ళంతా కూడా ఓడిపోయినా కూడా మీరు నాకు అండగా నిలబడ్డారు. వేరే దేవుళ్ళు గనకైతే భయంతో పారిపోయి వెళ్ళిపోతారు.
ఈ రోజు నేను మీ ముగ్గుర్ని చూసి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను నా ప్రియమైన గాడెస్ ఆఫ్ థండర్స్ ఈ రోజు మీకు మాత్రమే చెందవాల్సింది నేను మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నాను ఇక ఇదే నా చివరి కోరిక ఇలా చెప్పి తో తన హ్యామర్ ని ఎర్త్ పైకి వదిలేస్తాడు ఫ్రీక్ షాక్ అయ్యి తాతయ్య వెయిట్ మీరు చేసిన దానికి అర్థం ఏంటి అని అడుగుతుంది ఇప్పుడు తోర్ ఏడుస్తూ చెప్తున్నాడు దీనికి అర్థం నేను మీకు వీట్ కోల్ చెప్పాల్సిన సమయం వచ్చింది పిల్లలు ఇప్పుడు తోర్ లాస్ట్ వర్డ్స్ మియాల్నిర్ కోసమే ఎందుకంటే తోర్ తన గ్రాండ్ డాటర్స్ ని గట్టిగా హగ్ చేసుకుని మరీ ఏడుస్తున్నాడు ఇప్పుడు థండర్ గోడ్ చివరిసారి తన మదర్ ఎర్త్ ని చూడడానికి వెళ్తున్నాడు అతను ప్రతి ఒక్క మనిషిని ఎంతగా ప్రేమిస్తున్నాడు అనేది ప్రతి ఒక్క మనిషికి వివరంగా చెప్పాడు ఇప్పుడు తోర్ మిడ్గార్డ్ ని చూస్తూ వెళ్లిపోతున్నాడు ఎందుకంటే ఎన్నో సంవత్సరాల క్రితం తోర్ యొక్క జర్నీ మిడ్గార్డ్ పైన మొదలైంది కాబట్టి ఒక మైటీ తోర్ గా ఒక అవెంజర్ గా వర్టీ తోర్ ఎర్త్ ని టచ్ చేశాడు ఆ తర్వాత తోర్ తన కాస్మిక్ షిప్ పైన కూర్చొని ఎంట్రోపీ వైపు వెళ్తున్నాడు ఎక్కడైతే యూనివర్స్ కొలాప్స్ స్టార్ట్ అయిందో అక్కడికి వెళ్తున్నాడు చెప్పాలంటే ఇదే ఎండ్ ఆఫ్ ది యూనివర్స్ ఇప్పుడు యూనివర్స్ లో ఎలాంటి దేవుడు కూడా లేడు ఇన్ఫినిటీ పిల్లర్స్ ని పట్టుకొని ఇన్ఫినిటీ ఇయర్స్ వరకు వాటికి పవర్ ఇవ్వడానికి ఇక ఇప్పుడే తోర్ ఇలా అంటున్నాడు ఫాదర్ ఈ రోజు నాకు అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలిసాయి అవేంటో ఈ రోజు నేను మీకు చూపిస్తాను లెట్ మీ షో యూ యువర్ స్పిరిట్ ఆఫ్ థండర్ ఫాదర్ తోర్ ఇలా చెప్పి ఎంట్రోపీతో ఫైట్ చేయడానికి వెళ్ళాడు ఇలా తోర్ అనంత కాలం వరకు యూనివర్స్ కి పవర్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు ఇక నాకు కూడా ఈ స్టోరీతోనే తెలిసింది యూనివర్స్ లో ఉండే దేవుళ్ళందరిలో కల్లా తోర్ మాత్రమే మోస్ట్ పవర్ఫుల్ అని అనుకుంటున్నా కానీ ఈ విషయం ఇప్పటి వరకు తోర్ కి అస్సలు తెలియదు తోర్ చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు ఇలా అనేవాళ్ళు తోర్ ఎప్పుడు కూడా థండర్ ని చూసి భయపడేవాడు ఎప్పుడు థండర్ వచ్చినా కూడా తోర్ ఏడ్చేవాడు కానీ ఓడిన్ దాన్ని చూసి చాలా కోప్పడేవాడు దీని వల్ల ఓడిన్ ఒకసారి యాస్గార్డ్ హాల్స్ నుండి తోర్ ని బయటికి పంపించాడు ఇక యాస్గార్డ్ లో ఉండే వాళ్ళందరికి చెప్పాడు ఎవరు కూడా తోర్ కి షెల్టర్ ఇవ్వకూడదు అని కానీ ఆ రోజు రాత్రి మాత్రం థండర్ చాలా భయంకరంగా గర్జించింది ఆ రోజు వచ్చిన ఆ థండర్ ఒక ఫియరెస్ట్ థండర్ ఆ రోజు వచ్చిన ఆ థండర్ ని యాస్గార్డ్ ప్రజలంతా కూడా గుర్తుపెట్టుకుని ఉన్నారు ఇక నెక్స్ట్ డే చిన్న తోర్ మళ్ళీ తిరిగి వచ్చాడు కానీ ఆ రోజు నుండి తోర్ థండర్ ని చూసి అస్సలు ఏడవలేదు అసలు నిజం చెప్పాలి అంటే ఆ థండర్స్ మొత్తం కూడా ఫేక్ అనే చెప్పాలి ఎందుకంటే ఓడిన్ కి అస్సలు తెలియదు తోర్ థండర్ ని చూసి ఏడవడం లేదు తోర్ ఏడిస్తేనే థండర్ వస్తుంది అనే విషయం ఇక తోర్ ఫస్ట్ వర్డ్ థండర్ తోనే వచ్చింది ఇక తన చివరి అక్షరం కూడా థండరే ఇక దీని తర్వాత తోర్ అనంత కాలం వరకు ఎంట్రోపీని ఆపుతూనే ఉన్నాడు ఎంట్రోపీ అంటే యూనివర్స్ డిస్ట్రక్షన్ ని ఆపుతూనే ఉన్నాడు అని వస్తుంది గైస్ ప్రతిరోజు రాత్రి థండర్ మిడ్గార్డ్ లో వినిపిస్తూనే ఉంది ఇక అప్పుడే మిడ్గార్డ్ లో ఒక పిల్లవాడు వాళ్ళ ఫాదర్ ని ఇలా అడుగుతున్నాడు ఫాదర్ అసలు ఇది ఎలాంటి సౌండ్ అని అప్పుడు వాళ్ళ ఫాదర్ ఇలా చెప్తాడు పిల్లలు మీరు అసలు భయపడద్దు ఇది థండర్ ఇక ఈ థండర్ మన ప్రియమైన దేవుడి యొక్క సౌండ్ ఇక దీంతోనే మనకు తెలుస్తుంది ఆయన ఇంకా ఆ ప్లేస్ లో డార్క్నెస్ తో ఫైట్ చేస్తూనే ఉన్నాడు అని వినండి పిల్లలు ఈ రోజు నేను మీకు మైటీయెస్ట్ గాడ్ గురించి చెప్తాను లెట్ మీ టెల్ యూ స్టోరీ అబౌట్ థోర్ ఇలా చెప్పడంతోనే స్టోరీ అనేది ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ స్టోరీ అనేది కంప్లీట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకవేళ మీరు గనక ఈ స్టోరీ గనక మీకు అర్థం అవ్వకుండా ఉంటే మీరు థోర్ సిరీస్ మొత్తం చూడాల్సి ఉంటుంది మీరు థోర్ సిరీస్ మొత్తం చూడాలి అంటే ముందు మీరు కాస్మిక్ కింగ్ థోర్ తో స్టార్ట్ చేసి రూయిన్ కింగ్ థోర్ మొత్తం సిరీస్ చూడాలి ఆ తర్వాతే మీకు స్టోరీ అనేది కంప్లీట్ గా అర్థమవుతుంది ఈ స్టోరీస్ అన్నిటికీ సంబంధించిన లింక్స్ అనేటివి వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఒకవేళ మీకు అలా చూడడం ఇష్టం లేకపోతే మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్ లో రూయిన్ కింగ్ థోర్ కాస్మిక్ కింగ్ థోర్ అని సెర్చ్ చేయండి మీకు ప్లేలిస్ట్ లో ఆ రెండు సిరీస్ కి సంబంధించిన లింక్స్ అనేటివి వస్తాయి అక్కడ నుండి వీడియోస్ అనేటివి కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు ఈ థోర్ సిరీస్ అనేది కంప్లీట్ గా అర్థమవుతుంది అప్పుడే మీకు థోర్ ఎందుకు అంత పవర్ఫుల్ అనే విషయం తెలుస్తుంది ఇక దీంతో ఓల్డ్ కింగ్ థోర్ రూయిన్ కింగ్ థోర్ కాస్మిక్ కింగ్ థోర్ స్టోరీస్ అనేటివి ఎండ్ అయ్యాయి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి
వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. అలా సజెస్ట్ చేశారు అంటే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది గాయస్. ఒకవేళ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మనం ఎప్పుడు ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతుంది. మీరు వెంటనే వీడియో అనేది చూడగలరు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.